ఆ చెల్లెలి నుదుటిన ఎప్పుడు కుంకుమ నిండుగా ఉండాలి అన్నయ్య అన్నయ్య పట్టుకున్నదల్లా బంగారం కావాలి. నూరేళ్ల వరకు చల్లగా ఉండాలి. జొన్నవాడ కామాక్షమ్మ, నీ దయ వల్ల నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నానమ్మా. ఇదే విధంగా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉండాలమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. కేకేటి కళ్యాణ సుందరం వస్తారు, ఆయనకి ఇచ్చేయి. సరేనయ్యా. నాకు ముఖ్యమైన పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరు షాప్ చూసుకోండి. అలాగేనయ్యా. అక్క, మన ఓనర్ నెలకు ఒకసారి బయటికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ఎక్కడికి వెళ్తే నీకెందుకే, పని చూసుకోవే. ఎంతసేపు ఏడ్ చేయాలా? త్వరగా రావడం జాత కదా. మైండ్ లేకుండా మాట్లాడకరా. నా పెళ్ళ గురించి నీకు తెలుసుగా, దాన్ని నచ్చేపించేలా ఇంత టైం అయింది. ఇదివరా మోహన్ జోడు. నా వల్ల కానిది ఎవడి వల్ల కాదురా, ఎవడి వల్ల కానిది నా వల్ల అవుతుంది. ఎక్కడ్రా పిక్కలోడా? బిల్డప్ప కొడితే కొట్టాలిరా నాటు సరుకు, కొడితే కేక్ ఇవ్వు సరుకు. అక్కడనే కొట్టిపోయే ఈ బంతి పువ్వురా, అరే సోకు చూడు మామా, అరే గుండె ఆగురా, అరే పులిరా. మజులే మజులే తొంగి చూసేరా, తెరిచే తెరిచే తలుపు తీసేరా. మజులే మజులే తొంగి చూసేరా, తెరిచే తెరిచే తలుపు తీసేరా. కొడితే కొట్టాలిరా నాటు సరుకు, కొడితే కేక్ ఇవ్వు సరుకు. నాటు కోడి కూసింది, ఈ గాడిద చెడింది, ఓ అండానే నా పిల్లంగా గొంతు కోసెలే. ఇద్దరని కనేసా, మూడు ఫుల్ కొట్టేసా, పొలం కాడ కట్టింగ్ మాత్రం తప్ప చెప్పండి. పెప్పరు కావాలా కోడి గుడ్డు, ఓపెన్ గా చూస్తేనే బుక్ అయ్యా. నరికేసే ఇంటిలో నాయిమా, పైన పడేసే తోపులోనాకరు టక్కరు మనోళ్ళ వయసు, లిక్కరు లిక్కరు కిక్కే ఎక్కలే.
వయసు లిక్కరు లిక్కరు కొడితే కొట్టాలి రాటు సరుకు కొడితే కిక్కేయకు ఇవ్వు సరుకు చేతుల మందు నేనిస్తా విందు రోజు నేను మందు కొట్టే తిట్టు నీవు తిన్నా ఆ శోకం మరిచి ఈ స్వర్గం చేరి తన మడిలోనే పడుకున్నావు నీ ఒక జ్ఞాని ఆ మత్తు ఎక్కితే జల్లికట్టు కిక్కు దిగితే కుస్తీ పట్టు ఇడ్లీ గంగమ్మనే కట్టుకున్నా అయ్యో పడ్డది సాలు రాని మీ దొట్టు మజులే మజులే తొంగి చూసేరా తెరిచే తెరిచే తలుపు తీసేరా మజులే మజులే తొంగి చూసేరా తెరిచే తెరిచే తలుపు తీసేరా కొడితే కొట్టాలి రాటు సరుకు కొడితే కిక్కేయకు ఇవ్వు సరుకు అక్కడనే కొట్టిపోయే ఈ బంతి పువ్వురా అరే సోకు చూడు మామ అరే గుండె ఆగురా అరే ఊరిలోన మనం ఇప్పుడు విరా పులిరా మొదలే మొదలే తొంగి చూసేరా తెరిచే తెరిచే తలుపు తీసేరా మొదలే మొదలే తొంగి చూసేరా తెరిచే తెరిచే తలుపు తీసేరా పాండు వెళ్ళి కొట్టితీరా ఈరోజు ఇటు కొట్టి తీసినట్టే కొట్లో మనిషి లేడు ఇంట్లో చాలా పనులున్నాయి ఎక్కడికి వెళ్ళుంటాడు ఇతను అదిగో వస్తున్నాడు అని అడుగుతాను మాణిక ఆయన చూసావంటరా నేను ఎవరిని అడుగుతానా మీ ఊరు నాయకుడిని ఏందక్క కొత్తగా మాట్లాడతావు పంచాయతీకి వెళ్ళి ఉంటారు అబ్బా వీడికి బుర్రలేదనుకుంటా ఆయన పంచాయతీలు వెలగబెట్టేది అంటే నాకు తెలియదు అనుకుంటున్నావా సరే నువ్వు వెళ్ళరా అలాగే అక్క ఈయన ఎక్కడికి పోయి ఉంటాడు ఎక్కడికి పోయినా వదిలిపెట్టకూడదు ఒసే కస్తూరే ఈ మావయ్య చూసావంటే మావయ్యని నా కొంగులు మూడేసుకున్నాను ఎంత పొగరే నీకు మరి మావయ్యని ఏదో ఇబ్బంది పెట్టు ఉంటావు అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటావు ఒసే ముందు ఆయన సంగతి తెలిసి తర్వాత నీ సంగతి తెలుస్తానే ఆయన గారికి ఇది సపోర్ట్ అంతే నుంచి మావయ్యని ఏదో లాగా కాపాడాలి ఏ మర్యాద పోతుంది నాతో పెట్టుకోకు పోవయ్యా అయ్యో మావయ్య సరిగ్గా పంచి కట్టుకో ఏమన్నావు ఏంటి మావయ్య ఊరంతా నిన్ను గౌరవిస్తుంది ఇక్కడ ఇలాంటి పని చేస్తున్నావు డైలీ తీర్పులు పంచాయతీలు ఉన్నాయి వారానికి ఒక రోజు ఫ్రెండ్స్ తో సంతోషం ఉంటుంది తప్ప సంతోషమా అత్తయ్య మిమ్మల్ని వీధులమ్మట వెతుకుతోంది ఒక్క నిమిషం అత్తయ్యని తలుచుకుని చూడు ఇదిగో ఇంకోసారి తాగొచ్చావు నీ పీక్ కోసి సూప్ పెట్టుకుంటా తాగుతావా 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 చెప్పు ఏమైంది మురళన్నా మురళన్నా ఒరే మూర్తి గుండ్రాలని ఇక్కడ కనపడుతుంటే ఆనందికి రా పిలుస్తా అన్ని నీతో చెప్పగలనా అన్నని పిలు వాడి పాడికి ఎవడికి పూజ చేస్తున్నాడో డబ్బులు కావాలని నా ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డావు కదరా డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా నా గుమ్మం ముందు నిలబడాలరా అన్న ఇచ్చేస్తానన్నా అవుతున్నా కనిపించకుండా దాక్కుంటావా నువ్వు నరికి పారేస్తాను ఇచ్చేస్తానన్నా ఆగరా ఆగు అన్న ఉద్దరం ఇచ్చేస్తానన్నా
డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఎక్కడ పారిపోతారా? నేను మోసం చేయాలని చూస్తావా? నువ్వు ఇచ్చే వడ్డీ డబ్బులు నా కాలి గోటితో సమానం రావని చెట్టే ఇచ్చిన మాట మీద నిలబడాలరా? అన్నయ్య, మీరు కస్తూరి మావయ్య కదా, నేను కస్తూరి ఫ్రెండ్ని, నన్ను ఎప్పుడు చూడలేదా? కస్తూరి ఇంటికి అప్పుడప్పుడు వచ్చేదాన్ని, ఆయన మా మావయ్య అన్నా. మీ దగ్గర తీసుకున్న డబ్బు త్వరగా ఇవ్వమంటాను, నా కోసం వదిలేయన్నా. లచోడు మావయ్య, నేను చెప్పినందువల్ల వదలలేదు, కస్తూరి పేరు చెప్పినందువల్లే వదిలారు. త్వరగా ఆయన డబ్బులు తిరిగిచ్చేసాయి. మూతి మీద మీసం కూడా రాలేదు, చదువు చెప్పే టీచర్నే నీచంగా? అంటే మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లెల్ని ఇలాగే చూస్తావా? ఈ వయసులోనే ఇలా చండాలమైన బుద్ధి, గెట్ అవుట్! అవుట్! మీరందరూ కంటిన్యూ చేయండి. రే కమల్, ఇలా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఆశపడ్డ జీవితం అనుభవించలేమురా. ఒక విషయం చెప్పనా, 10 కలల కంటే అందులో ఒకటైనా నిజమవ్వాలనుకుంటారు, కానీ నాకు 10 నెరవేరాలన్న అత్యాశ ఉంది. అదే నా పాలసీ. కస్తూరి, ఒసే కస్తూరి, టైం అవుతుంది, త్వరగా గుడికెళ్ళి రావే. ఇదిగో వెళ్తున్నానమ్మా. మావయ్య, ఎక్కడికి వెళ్తున్నావు కస్తూరి? గుడికి వెళ్తున్నాను మావయ్య. సరే సరే, బండి ఎక్కు, డ్రాప్ చేస్తాను. రామయ్య, గుళ్ళోకి వెళ్ళొస్తాను. బాబు మురళి, నమస్తే బాబు. రండినా, ఏంటో చెప్పండి. లేదు బాబు, నిన్ను కలుద్దాం, ఇంటికి వద్దాం అనుకున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. మీ అబ్బాయి సీట్ విషయం బాబు, అది నేను మాట్లాడేశానన్నా, కాలేజ్ కరస్పాండెంట్, నాకు బాగా తెలుసు, నేను మాట్లాడేశాను. అంటే దాని గురించి మీరేం దిగులు పడకండి, నేను అన్నాను కదా. మురళి పిల్లాడు కొంచెం. మీరు దేని గురించి దిగులు పడకండి, ప్రశాంతంగా వెళ్ళరండి. సరే బాబు, ఇలా వస్తాను. వెళ్ళండి. ఏంటి మావయ్య, లోపలికి వస్తానని చెప్పి రానేలేదు? ఏం లేదు కస్తూరి, మన మూర్తి అన్నయ్య వాళ్ళ అబ్బాయి సీటు గురించి వచ్చి అడిగాడు, మాటల్లో పడి లోపలికి రావడం మర్చిపోయాను. బాగుంది బాగుంది, నీకు పనిలేదు, ఈ ఊళ్ళో వాళ్ళకి పనిలేదు. నువ్వేమంటున్నావు కస్తూరి, ఎవరైనా సహాయం కోసం వస్తే కాదని ఎలా చెప్పగలం? సరే, మా మావయ్య ఇప్పట్లాగా ఎప్పటికీ బాగుండాలి, పట్టిందల్లా బంగారం కావాలి. ఏ మంగయ్య, పిల్లడు గుంట్లో బాగలేదన్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళావా? వెంటనే వెళ్ళి చూసేలాగా మన ఊరుందంటావా? 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతే కదా చూడగలం మన ఊరికి డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో, మన ఊరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో. 10 రూపాయలు బట్టల షాప్ ఇవన్నా. ఎరా సీను,
చెప్పు బాబాయ్. చెల్లెలికి పెళ్లి చేసి అత్తగారింటి పంపించాలని ఉద్దేశమే లేదా నీకు? అవును బాబాయ్, చెయ్యాలి. ఏంట్రా చెయ్యాలి చెయ్యాలి అంటావు? పెళ్లి కొడుకు కోసం ఊరూరు తిరగాల ఏంటి? మన కస్తూరికి మురళే మొగుడని చిన్నప్పుడే అనుకున్నావా లేదా? మీరు చెప్పేది నిజమే బాబాయ్. ఎంత బంధువులైనా ఒట్టి చేతులతో పంపిస్తామా చెప్పండి. ఏమి ఇవ్వకుండా పంపిస్తే బాగుండదు కదా బాబాయ్. నా వల్ల అయింది, నేను కూడా చెయ్యాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. ఓ మంచి రోజు చూసి ఆ శుభకార్యం జరిపించే. వస్తానే. సరే సరే. రే బావా, నిన్న నువ్వు రెండు ఆటలకి డబ్బులు ఇవ్వాలి, మర్చిపోకు. నీ డబ్బులు తీసుకుని పారిపోతానా ఏంది? రేపో మాపో ఇస్తాను లేరా? చూద్దాం చూద్దాంలే. పడు. ఏ కమ్మలు, కాలేజీకి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతున్నావేంట్రా? ఏ అన్ని విషయాలు నీకు చెప్పాలా? రే ఆడమంటే వాడితో గొడవ పెట్టుకుంటావేంట్రా? రే నువ్వు పోరా, చదువుకునే పిల్లడితో గొడవ ఏంద్రా? ఎవడు వీడా, ఊర్లో చేయకుండా పనులన్నీ చేస్తున్నాడ్రా. కాలేజీలో ఆయాలు మొదలుకొని పాఠాలు చెప్పే టీచర్లు కూడా లేనేస్తున్నాడ్రా. అవును పెద్ద, నువ్వు చూసావు. అవునన్నా, వీడితో చదువుకున్న వాళ్ళు కదల కదలగా చెప్తున్నారు. ఆ మురళన్నా వీడి గురించి తెలియకుండా పాలిటెక్నిక్ కాలేజీలో కూడా చేర్పించాడు. వీడు ఇప్పుడే ముదిరిపోయాడు. సరే మనకెందుకులే. అతయ్యా అతయ్యా. కస్తూరి రండి. చిన్న మావయ్య గారు, కాలేజ్కి వెళ్లకుండా ఊరంతా తిరుగుతున్నావా? అలాంటిదేం లేదు, ఈ రోజు లీవు. అవును, నువ్వేం చేస్తున్నావు? చూస్తే తెలియడంలా, 5 ఏళ్ళు నాకంటే చిన్నవాడివే, ఒప్పుకుంటా. కానీ ఎత్తు విషయంలో నాకంటే పొడవేగ్గా. ఆ పైన మట్టి కుండను తీసివ్వు. సరే కిందకి దిగు, నేను తీసిస్తా. దాన్ని అందుకోరా. ఇది జరిగే పని కాదు, నేను నెత్తుకుంటాను. నువ్వు దీన్ని తీయడానికి ఎంత ప్రయాస. పద వెళ్దాం. మహాలక్ష్మి బిడ్డ, ఇప్పుడు రాజమ్మ బిడ్డ, ఇలా పిల్లలందరినీ బలి చేసుకుంటున్నావు. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి, అందుకే ఇక్కడికి వచ్చింది. మాట్లాడి మాట్లాడి, ఏమవుద్ది? ఈ ఊళ్ళో ఉండడం కంటే చావడం మంచిది. రే పాండే, ఏడ్రా మాట్లాడుతున్నా? వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? పంచాయతీలు ఆడవాళ్ళు మాట్లాడకూడదు. పంచాయతీలు ఎదురు పడితే మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి అది మాట్లాడండి అయ్యా ముందు. అయ్యా, 2 ఇళ్లలో శుభకార్యం జరుగుతుంటే 4 ఇళ్లలో చావు కబురు వింటున్నావయ్యా. అవునయ్యా, తూర్పు దిక్కున ఉయ్యలు కడితే పడమర దిక్కున పాడి కట్టాల్సి వస్తుంది. 10 మైళ్ళు దాటి హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. రోజు మీ సచ్చి బతుకుతున్నాం. అక్క నువ్వు చెప్పింది నిజమే. 12 రోజులు పై దేశం వెళ్ళడం కుదురుద్దా? పాము గరిస్తే పాయసం తాగితే తగ్గుద్దా? అంతా విదాక. తలనొప్పిని పడుకుంటే తలరాతే మారిపోతుంది. మీరు అనేది జ్వరం వచ్చినా తలపోటు వచ్చినా హాస్పిటల్ కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అదే మన ఊళ్ళో ఒక డాక్టర్ గాని హాస్పిటల్ గాని ఉండుంటే ఇలాగే మాట్లాడతారా? మురళే, నేను ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం ఇచ్చాను తెలుసా? అదిగో పంపిస్తాను ఇదిగో పంపిస్తాను అంటున్నారు కానీ పంపించట్లేదయ్యా. ఊర్లోకి డాక్టర్ వస్తున్నాడో లేడో కానీ క్వార్టర్ అయితే వస్తుంది. నేను చేయగలిగింది ఎవరూ చేయలేరు, కానీ ఎవరూ చేయలేని నేను చేయగలను. అన్నా, ఈయన ఈ మాటతోనే మనందరినీ మోసం చేస్తున్నాడు. ఏందా అక్కడ కొనుక్కుంటున్నారు? అన్నా, వాడు అటు తిరిగి ఇటు తిరిగి
మీకే అసర్ పెడతాడేమో అనుకుంటా. ఎందుకే అనవసరంగా మాట్లాడుకోవడం? మనమే డాక్టర్ని పెడితే ఎలా ఉంటది? అలాగే ఉచితంగా మనమే డాక్టర్ని తేవడమా? ఏ డాక్టర్ ఉచితంగా సేవ చేస్తున్నాడు? అందరికీ డబ్బు కావాల్సిందే. ఊరుకో మాణిక్యవనయ్య, కొన్ని చోట్ల డాక్టర్ వృత్తిని అందరూ వ్యాపారంలాగా చూస్తున్నారు. నేను ఒప్పుకుంటాను, కానీ చాలా మంది మనసున్న డాక్టర్లు సేవ చేయాలనుకుంటున్నారు కదా. అలాంటి డాక్టర్ని తీసుకురావాల్సిన బాధ్యత నాది. బాధ్యత అంటే బాధ్యత, పెద్ద పిస్తలా మాట్లాడుతున్నాడు. ఏ డాక్టర్ మేము తీసుకురావా? ఏమంటారా? ఏం చేద్దామంటారు చెప్పండి. గొడవ పడుతుంటే ఎట్టాగా చెప్పు మురళి, ఏం చేద్దాం? చూడండి అన్న, మళ్ళీ ఇంకోసారి ఊరి వాళ్ళ అందరి దగ్గర సంతకాలు తీసుకుని ఒక అర్జీగా నాకు ఇవ్వండి. నేను కలవాల్సిన వాళ్ళని కలిసి మంచి డాక్టర్ని తీసుకొస్తాను, నా మాట నమ్మండి. మురళి చెప్పినట్టు డాక్టర్ని పిలుచుకురానివ్వండి. ఆయన వచ్చాక ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఏమయ్యా, నేను చెప్పింది బానే ఉందా? అందరికి సంబంధమేనా? పెద్ద మనుషులు, ఇదొక పంచాయతీ, వీళ్ళంతా చూస్తా. సరే అన్న, మీరు చెప్పినట్టు చేద్దాం. ఒరే పాండు, పొద్దున మాంసం కోసం కొట్టుకెళ్తే కొట్టు మూసిందేంటి? అక్కయ్య, పక్కూళ్ళో ఒక పెళ్లి, అందుకే తెరవలేదు. రేపు తెచ్చేస్తాను. ఇష్టం వచ్చినట్టు. సరేనయ్యా, ఊడకుండా పోతుంది. ఏంటి దొరికావుగా? వస్తున్నా. కస్తూరి, కస్తూరి, అసలే మీ ఇంటికి మా ఇంటికి పాడదు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళే. నా మరదలను ప్రేమగా పిలవకూడదా? ఎప్పుడో దేనికో మా నాన్న అనవసరంగా మీతో గొడవ పడ్డాడు, దానికి నన్నేం చేయమంటావు? మీరెవరిని మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతున్నారో తెలుసు. నీ మెడలో తాళంటూ ఒకటి పడిందంటే అది నేను కట్టేది అవుతుంది. నన్ను ఆపడానికి ఎవడు వస్తాడో చూస్తాను. బాబు డబ్బును వడ్డీకి ఇచ్చి ఇంట్లో కూర్చొని తినేవాడిని నేను కాదే. ఎందుకు మురళి మావిని లాగుతున్నావు? వాడిని వినంటే కోపం పొడుచుకొచ్చుదా? వద్దు. ఇలా చూడు, నేను ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండను. నా గుణం ఏంటో నీకు బాగా తెలుసు కదా. నువ్వే నా పెళ్ళామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నన్ను మోసం చేయాలని తల్లి కూతుళ్ళు అనుకున్నారో, ఇక్కడికి వచ్చేసి జైలు కడతాను. చెప్పా, రావే. ఓ వేపో, సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను. ఇవిగో కస్తూరి మంచినీళ్ళు. ఏమే, వాడు అంతలా మాట్లాడుతుంటే నువ్వెందుకన్నా మెదలుకుంటున్నావు? నన్నేం చేయమంటావి? ఆ బండోడు అనవసరంగా ఎక్కువ వాగే. మురళి మావకు చెప్పి వాడి సంగతి అటు ఇటు తేల్చాల్సిందేనే. ఊరుకోండి, అలాంటివే మాట్లాడకండి. అసలే మావయ్య కోపం ఎక్కువ, తనకి గానీ తెలిస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. నువ్వేమో అలా అంటున్నావు. అలా చూడు, మావయ్య వస్తున్నారు మనల్ని వెతుక్కుంటూ. రండి మావయ్య, కూర్చోండి, టీ పెట్టి తీసుకొస్తాను. నాకే వద్దమ్మా దేవి. ఏం కస్తూరి, రోడ్డు మీద పాండుగడు ఏదో వాగాడంట, అసలు వాడు ఏమనుకుంటున్నాడు? అలాంటిదేం లేదు మావయ్య, నేనే వాడిని నోటికొచ్చినట్టు కడిగి పాడేశాను. ఏం చేయమంటావు? నువ్వు ఒక మావయ్యవి, తాను ఒక మావయ్య, నేనేం చేయగలను? ఇదిగో వస్తున్నాడు చూడండి, వీడు ఒక చిన్న మావయ్య. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంటికి వెళ్ళానా? కస్తూరి అక్కడ లేదు, ఇక్కడే ఉంటుందని వచ్చాను. ఇంకేం లేదులే మావయ్య, ఎప్పట్లాగే ట్యూషన్ కి వచ్చుంటాడు, అదేనారా? బాగా చదువుకోరా. చూడు కస్తూరి, వాడు గనక మళ్ళీ గొడవ చేశాడని తెలిసిందో వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. అలాంటిదే ఉండదులే మావయ్య, నువ్వు వెళ్ళిరా. సరే వస్తాను. సీత, నేను వెళ్తానే. దేవి, నేను వెళ్తాను. ఏంటి చిన్న మావయ్య గారు, మీ అన్నయ్య చెప్పినట్టు చదువుకుంటున్నారా? ఆ, బానే చదువుతున్నాను. చదివితే సరే. పంచవర్ణ చిలక ఎగిరే మట్టి కుండలో ఏమో నా గుండె చప్పుడు చూసా. నీ ఇంటి గోడని తాకే కాలే నా పేరు రాసినాదే. నీ వచ్చే దారిలో అన్ని వేళల నా గుండె ఉందిలే. చూడవే నీ హృదయం ఉందిలే కింద. ఏం పిల్ల నన్ను గిల్లినా రాయలాగా నీకు న్యాయమా. తల మీద రాసిన రాత
చెదరక దాగి ఉన్నాయే నా కంటు రాసిన పిల్ల నీవే కనుపాపలోన ఒరగా పంచవర్ణ చిలక ఎగిరే మట్టి కుండలో ఏమో నా గుండె చప్పుడు చూసా పొద్దున్న చినికే వస్తే ఆడవాసనే వచ్చు అరే ఎదలో ప్రేమే వస్తే భూమిలో దాగి ఉన్న కడలిలాగా నాసే అలాగే దాగి ఉన్నాడే తీయగా పిలిచి ముద్దే ఇస్తే అలలా నిన్ను తాకేస్తా ఏం పిల్ల నన్ను గిల్లినా తలలేని ఆకులాగా రాయలాగా చెదరక దాగి ఉన్నాయే నా కంటు రాసిన పిల్ల నీవే సంజా సమయాన చంద్రమై కనిపించు నీవు తాకే వేళలో వెన్నెల ముందు చీకటిలాగా నా ప్రేమ కూడా ముగిసిందే ప్రేమనే ఇచ్చి గుండాలో దాచి కోరుక హృదయానే ఏం పిల్ల నన్ను గెలినా తలలేని ఆకులాగా రాయలాగా రాయలా దాగి ఉన్నాయే నా కంటూరాసిన పిల్ల నీవే కనుపాపలోన ఒరగా పంచవర్ణ చిలక ఎగిరే మట్టి కుండలో ఏమో నా గుండె చప్పుడు చూసా నీ ఇంటి గోడని తాకే గాలేన పేరు రాసినాదే నీ వచ్చే దారిలో అన్ని వేళల నా గుండె ఉందిలే చూడవే నీ హృదయం ఉందిలే కింద ఏం పిల్ల నన్ను గిల్లినా తలలేని ఆకులాగా రాయలాగా అయ్యా నే నీకు న్యాయమా తల మీద రాసిన రతలు చెదరక దాగి ఉన్నాయే నా కంటు రాసిన పిల్ల నీవే అత్తయ్య వస్తోంది ఈరోజు అటు ఇటు తేల్చుకోవాలి అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య ఇదిగోండి మాంసం ఆ రోజు కస్తూరిని పిలిచి గొడవ పెట్టుకున్నావు ఈరోజు నన్ను పిలిచి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా మర్యాద గళ్ళు మీరు కాదనుకోవచ్చు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుసు కదా కస్తూరి నా మేనకోడలండి చీ ఎల్రా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని అనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు మాతో మాట్లాడు నువ్వు ఏమైనా అనుకో నీ కూతురే నా పెళ్ళామని ఎప్పుడో నిర్ణయించుకున్నాను మహేష్ గారు నీళ్ళలో పడిపోయాడు ఎవరైనా వచ్చి కాపాడండి ఏమైందిరా మహేష్ నీళ్ళలో పడిపోయాడు అయ్యో ఎవరో ఒక నీళ్ళలో దూకాడు Sanana 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 san
అయ్యో నిన్ను ఎవరు ఇంత లోతుకు వెళ్ళమన్నారా ఇప్పుడు చూడు మీకు చాలా థాంక్స్ అండి పర్వాలేదండి అన్నట్టు మీ ఊరికి కొత్త అవును నేను మీ ఊరికి కొత్తే ఇక్కడ మురళి ఇల్లు మురళియా ఓ మీరు వడ్డీకి డబ్బు కోసం వచ్చారా వడ్డీయా హలో ఐ యామ్ ఎ డాక్టర్ డాక్టరా అయ్యో సారీ సారీ పర్వాలేదండి నేనేం అనుకోను మురళి గారు మా మావయ్యే రండి నేను తీసుకువెళ్తాను చూడండి నేను ఒకటి అడుగుతాను అపార్థం చేసుకోకండి డాక్టర్ నన్ను చెప్తున్నారు స్టెతోస్కోప్ లేదు వైట్ కోట్ కూడా లేదు మీరొకరు అవన్నీ ఉంటేనే డాక్టర్ అంటారా ఏంటి అలాంటిదే లేదు సరే వదలండి పదండి వెళ్దాం ఏమండి అక్కడ మురళి వడ్డీ అని ఏదో అన్నారు కదా ఓ అదే దాని విషయం ఏంటండి ఏం లేదండి మా మావయ్య వడ్డీకి డబ్బిస్తుంటాడు మీరు అలా తీసుకోవడానికి వచ్చి ఉంటారేమో అనుకున్నాను మీరే అపార్థం చేసుకోకండి పదండి వెళ్దాం ఇదే ఇల్లు ఉండండి మావయ్యని పిలుస్తాను అలాగేనండి మావయ్య మావయ్య ఏమే కస్తూరి ఏంటి మా వాడి బయట నుంచి ఎలవేతనా ఎవడి పిచ్చాడు అత్తయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుకు ఈయనే మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు డాక్టరా సరే సరేలే నువ్వు అనవసరంగా మాట్లాడకలేదు ముందు మావయ్యని పిలు మురళే మురళే వస్తున్నానమ్మా రా కస్తూరి ఎవరైనా మావయ్య ఈయన మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు మిమ్మల్ని కలవడానికే వచ్చారు ఓ డాక్టర్ అరవింద్ రండి ఎలా ఉన్నారు ఓకే సార్ ఏంటి ఇలా తడిసిపోయి వచ్చారు అదేంటంటే నేను చెప్తాను అదేం లేదు మావయ్య ఈయన ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఒకరిని కాపాడారు అందుకే తడిచారు నేను తర్వాత వివరంగా చెప్తాను సరే రండి లోపలికి వచ్చి తలదుర్చుకోండి అలాగే సార్ కస్తూరి నువ్వు కూడా లోపలికి రా ఏంటి బాబు 12వ తరగతి చదివే వాడిని కూడా అట్ర అంటున్నావు నువ్వు ఊరుకోమా నీకేం తెలీదు పద లోపలికి ఒరే సీను రారా వస్తున్నానమ్మా అమ్మా ఏంటమ్మా వసంతి ఒక రెండు మూడు రోజులుగా వచ్చి వెళ్తుందయ్యా తనకి ఏం సమాధానం చెప్పమంటావు అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా అది కాదయ్యా అమ్మాయి చాలా మంచి అమ్మాయి రెండు మూడు సార్లు గుళ్ళో కూడా చూశాను లక్షణంగా ఉంది డబ్బుకి ఎలాంటి కొరత లేదు సరే నువ్వు ఒక మాట చెప్పయ్యా అమ్మా ముందు కస్తూరి పెళ్లి జరగనివ్వమ్మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీ చెల్లి పెళ్లి ఎప్పుడు ఎప్పుడు అడుగుతున్నారమ్మా వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను కస్తూరికి పెళ్లి అయ్యి వెళ్ళనివ్వు ఆ తర్వాత చూద్దాం భోజనం తీసుకొచ్చాను త్వరగా రా వస్తున్నానమ్మా అన్నా కూట ఎలా అయింది ఇంకో అరగంట సర్లే ఇవ్వమ్మా ఉదయం తినకుండానే వచ్చేసావట అమ్మ చెప్పింది ఎందుకు ఇలా చేస్తావు ముందు నువ్వు పెళ్లి చేసుకో అన్నయ్య మా ఒదిన్ని నేను చూడాలి తన చేతితో చేసిన వంట తినాలి తనతో చిన్న చిన్నగా పోట్లాడాలి ఇలా చాలా కోరికలున్నాయన్నయ్య వసంతక్క చెప్పే పిల్లని పెళ్లి చేసుకో అన్నయ్య తను మన ఇంట్లో అడుగు పెడితే మనం ఇంకా బాగుంటాం అన్నయ్య ఒప్పుకో అన్నయ్య నాన్నలేని ఇంట్లో అన్నయ్యనమ్మా నాన్న నేను మాట్లాడడమైనా ఆలోచించడమైనా అన్నలా కాదు నాన్నలా ఉంటుంది నిన్ను మురళిమావయ్యకి పెళ్లి చేసిచ్చేంత వరకు నాకు వేరే కోరిక ఉండదమ్మా డాక్టర్ బాబు మా ఊరు నచ్చిందా నీకు నచ్చిందండి బాగా నచ్చింది మీరు వెళ్ళమన్నా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను ఏంది బాబు మేమెందుకు ఊరు నుంచి వెళ్ళమంటాం మీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండొచ్చు తర్వాత మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉంది అడగండి అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నారా తర్వాత మీ తోబుట్టు ఎంతమంది ఉన్నారు నాకు అలా ఎవరూ లేరు సార్ నేను పెరిగింది చదివింది అంతా ఆశ్రమంలోనే డాక్టర్ ఇక నుంచి అలా మాట్లాడకండి మీరు ఈ ఊరు మనిషి అర్థమైందా అర్థమైందండి పదండి ఏమా కస్తూరి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నయ్యకి భోజనం ఇచ్చొస్తున్నాను బాబాయ్ డాక్టర్ ఈ ఊర్లోనే చదువుకున్న అమ్మాయి ఎవరంటే ఈ అమ్మాయి
తను చదువుకున్న చదువుకి ఉద్యోగం చేయాలని ఈ అమ్మాయి కోరిక. కానీ కస్తూరి వాళ్ళ మావయ్య మురళికి ఇష్టం లేదు. ఎందుకండి? బయటకు పనికి పంపించడం అంటే మురళికి బుత్తిగా నచ్చదు. సరే బాబాయ్, నేను బయలుదేరుతాను. రండి బాబు. ఏమే లక్ష్మి, నిన్న దేవి కొంట్లో పడదని గుడి తీసుకెళ్ళా కదా, ఏమైంది? అవునక్క, తనకేదో దయ్యం పట్టిందని పూజారి గారు చెప్పారక్క. వచ్చే శుక్రవారం వచ్చి తాయితీ కట్టించుకోమన్నారు. పూజారి చెప్పినట్టే చెయ్యి, మరొక ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయి కదా. నాకు అది తలుచుకుంటే భయంగా ఉంది, ఎవరితోనూ చెప్పక్క. లక్ష్మి, ఈ విషయం నేను ఎవరితోనని చెప్తానా? ఈ దేవి త్వరగా రావే. ఇదిగో వస్తున్నానే. ఏందే, ఏదో మాట్లాడాలని పిలిచారు, ఏం మాట్లాడకుండా వస్తున్నారు? సమస్య అంతా నీ వల్లేనే. నేనా? నేనేం చేశాను? మీ అమ్మ నీకేదో దెయ్యం పట్టింది, దాన్ని వదిలించాలి అని ఊళ్ళో అంతా చాటింపు వేస్తుంది. అసలు ఏం జరిగింది? అది కూడా పోయి పోయి ఆ పూర్ణమ్మకి వెళ్ళి చెప్పిందే. ఊరంతా వెళ్ళి డండోరా వేసింది. మీ అమ్మకి బుర్ర పంచేయదా? మా అమ్మ ఒక తెక్కలదే, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంతకు ఏంటి నీ సమస్య? అందరి అమ్మాయిలకు వచ్చే ఆ 3 రోజుల సమస్యనే. నేను ఆ సమయంలో కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నా, పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తున్నా. అది అర్థం చేసుకోకుండా మా అమ్మ నాకు దెయ్యం పట్టింది, పిచ్చి పట్టిందని ఊర్లో వాళ్ళందరిని పిలిచి దండోర వేసి మరీ చెప్తుంది. భోజనం చేశాక ఈ టాబ్లెట్స్ని 2 పూట్లు వేసుకోండి, అంతా నయమైపోతుంది. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటున్నారుగా? వేసుకుంటున్నానండి, వస్తాను. ఒక నిమిషం మీతో ఒంటరిగా మాట్లాడాలి. మీరు వెళ్ళండి, వస్తాను. ఏంటి విషయం చెప్పండి. ఏమండి, మీరు చదువుకున్న వారేగా, మీ ఫ్రెండ్ సమస్య ఏంటో కూడా తెలీదా? తీసుకోండి, ఇదే ఇప్పుడు మీ ఫ్రెండ్కి కావాలి. ఇది వేసుకున్నా కూడా తగ్గకపోతే నన్ను వచ్చి కలవండి, వస్తానండి. చీ
శంకరం ఆ అమ్మాయి కదా ఎంతవరకు వచ్చింది? అదెందుకు అడుగుతావులే, తన చుట్టూ కుక్కలా తిరిగినా అస్సలు పట్టించుకోవడం లేదు. రారా అన్నా. ఆ మూర్తి కనిపించాడా? 4 రోజులైనా కనపడడం లేదు. ఏమైంది? ఏదైనా ముఖ్యమైన విషయమా? డబ్బులు తీసుకుని 2 నెలలు అయిందన్నా, ఇంతవరకు అస్సలు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు. ఏంట్రా హస్తమాను డబ్బులు వడ్డీ అది ఇది అంటావు? మరి మీలాగ ఇలా ఖాళీగా కూర్చోమంటారా? ఖాళీగా కూర్చోమని ఏం చెప్పను. ఆ కస్తూరిని సినిమాకని పార్క్ అని ఎక్కడికొక్కడ తీసుకెళ్లొచ్చు కదరా. అవునన్నా, లవ్ చేయి. పనికి మనలో అందరూ లవ్ చేస్తున్నారు, నువ్వు చేయడానికి ఏమన్నారా? అది కాదు మురళీ, కస్తూరికి ఏం తక్కువ, బయటికి తీసుకెళ్ళమంటున్నాడంతే. ప్రేమ విషయంలో వెనకడుగు వేయకూడదు, ముందుకు వెళ్ళిపోవాలంతే. అన్న చెప్తే కరెక్ట్ గా ఉంటదే. తిన్నగా ఇక్కడి నుంచి వెళ్ళి కస్తూరిని తీసుకెళ్ళిపో, ఎవరన్నా అడిగితే మేం చూసుకుంటాం. వెళ్ళి వెళ్ళి. రే కమల్. ఏంటి కస్తూరి, రాస్తున్నావా? అవును రాస్తున్నా. రాస్తున్నా. కస్తూరి, కస్తూరి. రే కమల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునన్నా. కస్తూరి ఎక్కడుంది? లోపల ఉంది. వెళ్ళి పిలు. కస్తూరి. ఏంట్రా వచ్చాడు? లోపలికి రా మావయ్యా. పర్వాలేదు, తర్వాత వస్తాను. పద టౌన్ దాకా వెళ్ళొద్దాం. టౌన్ కా? ఎందుకు మావయ్యా? ఎందుకో చెప్తేనే వస్తావా? అయ్యయ్యో, అలాంటిదే లేదు మావయ్యా. అమ్మ బయటికి వెళ్ళింది, ఇల్లు గొళ్ళెం పెట్టొస్తాను. సరే త్వరగా రా. వెళ్దాం మావయ్యా. నన్ను తీసుకెళ్ళరా. నువ్వెక్కడికి వస్తావరా? పాపమావయ్యా, తన్ని రాని. సరేరా. నువ్వు కిందకి దిగు. ఎందుకురా? దిగు చెప్తాను. అన్న కూర్చున్నట్టు కూర్చో. సరే కూర్చో. కస్తూరి గట్టిగా పట్టుకో. సరే మావయ్య. కస్తూరి, ఇక్కడ నీకేం కావాలో తీసుకో, డబ్బుల గురించి ఆలోచించొద్దు. సరేనా? మావయ్య బాగుందా? నాకు నచ్చింది. బాగుంది. నీకు నచ్చిందరా? బాగాలేదు. బాగాలేదు మావయ్య. ఇది బాగుందా? అదంత బాగాలేదు. ఏంట్రా? బాగాలేదు. బాగాలేదా? పోన్రా. మీ ఇద్దరికి నేనేం సెలెక్ట్ చేసినా నచ్చడం లేదు, మీరే సెలెక్ట్ చేయండి. కూర్చోరా. అక్క మీరే 10 చీరలు తీసివ్వండి. ఈ కలర్ కాస్త బ్రైట్ గా ఉంది మావయ్య. బాలేదా? ఇదొద్దు మావయ్య. సరే ఇంకో చీర చూడు. ఆ బ్లూ చూడు ఎలా ఉంది. ఈ రంగు నాకు బాగానే ఉంది.
బాగుందా? బాగుంది, నాకు బాగా నచ్చింది. కమల్ నీకు నచ్చిందా? నచ్చలేదు. మావయ్య ఇది నాకు నచ్చింది, నీకు నచ్చిందా? ఓ నచ్చింది. రేయ్ కమల్ నీకు నచ్చిందా? వీడొకడు వీడి గురించి నువ్వే పట్టించుకోవద్దు, నీకు బాగుంది. ఈ చీర తీసుకుందాం, ప్యాక్ చేసేవండి. సరే మావయ్య. మావయ్య నువ్వు నాకు చీర కొని పెట్టావు, నాకు కోరిక ఉంది, నీకో షర్ట్ కొని పెట్టనా? నిజంగానా? సరే అక్క, ఈయన సైజ్ కో షర్ట్ చూపించు. సరే అమ్మా. ఇది బాగుంటుంది. ఇది ఎలా ఉంది మావయ్య? నాకు నచ్చలేదు. షర్ట్ ని నేనే సెలెక్ట్ చేస్తాను. మావయ్య ఇది నీకు, ఇది డాక్టర్ గారికి. ఎందుకు మావయ్య అలా చూస్తున్నావు? డాక్టర్ గారికి మనం తప్పింకెవరూ లేరు కదా మావయ్య, మనమేగా అన్ని చూసుకోవాలి. ఇదిగో బాబు తిను. కమల్ కస్తూరి నేను తొందరగా రమ్మంటుందరా? ఏంటి బాబు సగం కూడా తినలేదు, ఈలో చెరుకు అడుగుతున్నావు? కస్తూరి పేరు చెప్తే లోకాన్నే మర్చిపోతావు. సేపు అయినా ఇంకా రావట్లేదు. ఏ త్వరగా రారా. వస్తున్నాను కదా. అసలు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సరే ఎందుకు రమ్మన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు కడుపు నొప్పి జ్వరం వస్తే నువ్వేం చేస్తావురా? ఇప్పుడేమంటావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అయ్యో 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 నా బంగారం. వెళ్ళి చూడటమే కాదురా, ఆయనకి ఇది ఇవ్వాలి. ఏం కస్తూరి, మురళి అన్న నీకు చీర కొనిచ్చాడు, నువ్వు మురళి అన్నకి డాక్టర్కి షర్ట్లు కొనిచ్చావు, మరి నాకేం లేదా? ముందు పట్టుకో. మావయ్య ఎక్కడున్నాడు డాక్టర్ గారు? వద్దు, నువ్వు చిన్న పిల్లడివి, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఇక్కడున్నావు. ఇప్పుడు డాక్టర్కి ఇది ఇచ్చేద్దాం, తర్వాత నీకేం కావాలో చెప్పు, నేనిస్తాను. అడగరా? అడుగుతాను, టైం వచ్చినప్పుడు అడుగుతాను. హలో. రండి కస్తూరి గారు, కూర్చోండి. బాగున్నారా? ఒంట్లో బాగాలేదా? కమల్ ఒంట్లో బాగాలేదు. కమల్ ఒంట్లో బాగాలేదు, నువ్వే కదా వెళ్దాం అన్నావు. సరే వచ్చిన విషయం చెప్పండి. నిన్న మురళి మావయ్యతో టౌన్ కు వెళ్ళాను, అలాగే మీకు షర్ట్ తీసుకొచ్చాను. తీసుకోండి. ఇవన్నీ ఓపెన్ చేసి చూడండి. వావ్ బాగుంది. నచ్చిందా? నచ్చింది. నేను షర్ట్ గురించి అనడం లేదు. నేను షర్ట్ గురించి చెప్పడం లేదు. ఒక్క నిమిషం, నేను మీకు ఒకటి తీసుకొచ్చాను, తీసి చూడండి. నేను జిమ్కి గురించి అనడం లేదు. కస్తూరి పద వెళ్దాం. కస్తూరి నీకే చెప్పేది, పద వెళ్దాం. కమల్ లేచి బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళమంటున్నానా? ఎందుకు తన్ని వెళ్ళమంటున్నారు? కమల్ నువ్వు కాస్త బయట నిలబడవా ప్లీజ్. ఇప్పుడు తను ఎందుకు వెళ్ళమన్నారు? వాడి ప్రవర్తన ఏం బాలేదు. చచ్చా, తను అలాంటి వాడు కాదు, నా చేతుల్లోనే పెరిగాడు, తన గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. సరే సరే నేను వెళ్తాను. ఇదిగో వడ్డీ డబ్బులు. నేనే నిన్ను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి ముసలయ్యా విషయం చెప్పు.
నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు మురళి. మన కస్తూరి ఎప్పుడు చూసినా ఆ డాక్టర్ బాబు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మురళి. నోటికి వచ్చినట్టు వాగద్దు. నా కస్తూరి గురించి నాకు బాగా తెలుసు. తను నా కోసమే పుట్టింది. ఇంకొకటి గనికి ఈ మాట అనుంటే నరికి పారేసేవాణ్ణి. అందుకే చెప్తున్నాను, నీ కోసం పుట్టింది, ఇంకొకటి చేత తాళి కట్టించుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా ఇంతటితో ఆపేయి. ఇలా చూడ మురళి, నీ మీద ఉన్న అభిమానంతోనే చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు కూడా కస్తూరి ఆ డాక్టర్ను చూడడానికే వెళ్ళింది. చెప్తే నువ్వు నమ్మితేగా? వీడిప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ కమల్, నువ్వెక్కడే ఉన్నావా? తప్పుగా అనుకోకు. నేను తప్పుగా అనుకోలేదు, డాక్టర్ తప్పుగా అనుకోకుండా ఉంటే చాలు. ఈ జిమ్కి నచ్చిందా? నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నీకు నచ్చింది కదా. నాకు నచ్చడం కంటే అరవింద్ కి బాగా నచ్చింది. ఆ సరే సర్లే. కస్తూరి, ఆ కళాయి ఇలా తీసురా. తీసుకోమ్మా. లక్ష్మి, కూర్చో వస్తానా. ఎరా శ్రీను, నువ్వు పొలం వెళ్ళలేదా? కూర్చోవద్దునా? ఏంటి పొద్దుట వచ్చా? ఊరికే వచ్చానమ్మా. ఏమే కోళ్ళ బాగున్నావా? బానే ఉన్నా. చెప్పొద్దునా? ఏం చెప్పమంటావు? ఉన్నట్టుండి తినకుండి తప్పొచ్చేసి ఏదన్నా అయిపోతుందేమో భయపడ్డాను. దేవుడు దయవల్ల ఏమీ కాలేదు. వద్దులేయ్యా, ఇప్పుడు బాగానే ఉందలే. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా కొడుకును ఒంటరిగా వదిలిపెట్టి పోతానేమోని భయం వచ్చేసింది. మురళికి పెళ్లి చూసి చూడాలని నా ఆశ. బయటికి వెళ్ళి పిల్లని ఎతకాల ఏంటి? నా కోడలు కస్తూరి ఉంది కదా, నువ్వే చెప్పరా సీను. నేనేం చెప్పగలను అత్తయ్యా, నాకిష్టమే. కానీ పెళ్లికి చాలా ఖర్చు అవుతుంది కదా. అరే ఖర్చుదే ఉంది సీను, మనలో మన సర్దుకుపోతే సరి. ఈ సంవత్సరంలో మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం. అలాగే అత్తయ్యా. ఏంటి లక్ష్మి, నీకు ఇష్టమే కదా. నేనేమంటాను వద్దు, నీ మాటే నా మాట కదా. అయితే ఈ విషయం మన వాళ్ళందరికి చెప్తాను, వస్తానరా సీను? వస్తానే కోడలు పిల్ల. జాగ్రత్త వదునా. నాకేం అవసరం లేదు, వెంటనే నన్ను పెళ్లి చేసుకోండి. నొసటన కుంకుమ, మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్టెలు, ఇవన్నీ మీ వల్లే నాకు కలగాలి. లేదంటే నేను చేస్తాను. పెళ్ళంటే నీకు అంత తమాషాగా ఉందా? బయటికి తీసుకెళ్లి కాఫీ ఇప్పించినంత ఈజీగా చెప్పేస్తున్నావు. ఇప్పుడే కదా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కస్తూరి. ఆలోగా నేనే మీ మమ్మీతో మాట్లాడతాను. మీరు అనుకుంటున్నట్టు మురళి మమ్మీతో మాట్లాడడం అంత తేలిక కాదు. అరవింద్, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. మోసం చేయకండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మనసులో మిమ్మల్ని పెట్టుకుని మురళి మమ్మీతో తాళి కట్టించుకోలేను. కస్తూరి, పెంచే పాప.
నువ్వు చేస్తే మా ఇంటికి పట్టిన పీడదులు పోతుందే దుర్మార్గురాలా. మీ కోసం అల్లుడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? మీ అన్నయ్య వచ్చి అడిగితే నేనే సమాధానం చెప్పునే? చెప్పవే. ఊర్లలోని ఎందుకే ఆశలు పెంచావు? నేను ఎంత ప్రేమగా పెంచుకున్నానే నాకు మటతో చెప్తున్నా, నేను సుఖంగా ఉండు నాశనమైపోతావే. ఆఫీస్టుగానా నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? చూడు బాబు, ఇది ఎంత పని చేసిందో, ఏం పని చేసేచ్చిందో నీకు తెలుసా? నాకు తెలుసమ్మా, అంత వింటూనే ఉన్నాను. ఏంటమ్మా కస్తూరి ఇలా చేసావు? నాన్న మనల్ని వదిలి వెళ్ళాక మురళి మావయ్య కదా మనకు అన్నీను, ఆయన్ని చేసుకున్నంటే ఎలాగమ్మా? పెళ్లి చేయాలని మీరే నిర్ణయించుకున్నారు, కానీ మావయ్య అంటే నీకు ఇష్టమేనా అని నన్ను ఒక్కసారైనా మీరు అడిగారా? మావయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయన పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అత్తయ్య, అయ్యో మావయ్య పైకిలే కస్తూరి, ఈ ఆశల్ని అడియాసలు చేసిందయ్యా ఈ పాపం. కస్తూరి పైకిలే కస్తూరి, నా మాట విను. లే కస్తూరి, నువ్వు నాకు మావయ్య మాత్రమే కాదు, నిన్ను ఒక దైవంలాగా నేను గుండెల్లో పెట్టుకున్నా. నా మాట విను, లే, నన్ను క్షమించు మావయ్య. పర్వాలేదు, చెప్పేది విను. లే కస్తూరి. అత్తయ్య, ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాను, ఎప్పుడు కస్తూరి సంతోషమే నా సంతోషం. అత్తయ్య, తనకి డాక్టర్ నచ్చినప్పుడు తన సంతోషానికి కాదని నేనెలా పెళ్లి చేసుకోగలను? అత్తయ్య, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వచ్చే ముహూర్తానికి కస్తూరికి ఆ డాక్టర్కి మన పోలేరమ్మ గుళ్ళో పెళ్లి. అరవింద్, ఎలాగో చెంగాలమ్మ దయ వల్ల మన కస్తూరి పెళ్లి బాగా జరిగింది వదిన. అయినా సరే అల్లుని తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది. హే ఊరుకవే, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. పిల్లలు పక్క రూమ్ లో ఉన్నారు, వాళ్ళు పడుకుని ఉన్నారు, నువ్వు మాట్లాడకుండా ఉండవే. వదినా, కస్తూరి పిలుస్తున్నట్లేదు. అమ్మా! ఏంటమ్మా కస్తూరి? లోపలికి రామ్మా. రావదిన, పోయి చూద్దాం. సరే పోతా రా.
కస్తూరి అమ్మా ఏమైందమ్మా ఎందుకు అరిచావు ఏమైంది అల్లుడికి ఎందుకు అలా పడుకుని ఉన్నాడు ఏమైందమ్మా చెప్పమ్మా ఎందుకమ్మా అల్లుడు అలా ఉన్నాడు ఏంటమ్మా అందరు కంగారుగా ఉన్నారు ఉండని ఉండండి నేను చూస్తాను ఏంటో చూడత్తా అమ్మా ప్రాణం పోయిందమ్మా అయ్యో ఈ కస్తూరి జీవితం ఏంటి ఇలా అయిపోయింది తనకి ఏం చేస్తుందో సార్ ఈయనే మా మావయ్య నమస్కారం రండి సార్ నా పేరే మురళి ఏంటి సార్ విషయం డాక్టర్ అరవింద్ డెత్ కేసు విషయంగా విచారించడానికి వచ్చా అరవింద్ సడన్ గా ఎలా చనిపోయారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలిగా సార్ నానే వాళ్ళు తనకు ఎవరూ లేరని ఆయనే చెప్పారు సార్ అందువల్ల మేమేటాలు గిట్టాలు లేకపోయినా మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి దహనం చేయాలండి నేను చెప్తున్నాను మీరు డాక్టర్ అరవింద్ ని పథకం ప్రకారమే హత్య చేశారు ఆయన ఎవరూ లేరని వీళ్ళు ఎలాగండి నిర్ణయిస్తారు సార్ ముందు వెళ్ళి అరెస్ట్ చేయండి సార్ ఎవరు సార్ ఆయన ఆయనే అరవింద్ గారికి గార్డియన్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ తోనే మేము విచారిస్తున్నాం సార్ ఆయన మా ఊరికి డాక్టర్ గా చూడలేదు మాలో ఒకటిగా చూసాం సార్ అందుకే సార్ మా అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాం ఇట్టా జరుగుద్దని మేము అనుకోలేదు సార్ అదేనయ్య అనుమానంగా ఉంది బాగున్న మనిషి ఎలా చనిపోయాడు సార్ మీతో ఒక్క నిమిషం ఒంటరిగా మాట్లాడాలి చూడండి డాక్టర్ గారు చనిపోయిన విషయం గురించి విచారించాలి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నాకు సహకరించాలి అర్థమైందా అలాగే ఊరు పెద్ద ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి నేను వస్తాను అవును ఆ మురళి కస్తూరిలు చిన్న వయసు నుంచి ప్రేమించుకుంటున్నారట నిజమేనా అవునండి మరి డాక్టర్ ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడు అదే తెలియడం లేదు సార్ ఒకవేళ ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఊళ్ళో వాళ్ళని అందరినీ నమ్మించి వాడే చంపుంటాడా అలా అని కూడా చెప్పలేదు సార్ అయ్యా కస్తూరి మీద మురళి ప్రాణం పెట్టుకున్నాడయ్యా కస్తూరి కోసం వాడు ఏమైనా చేస్తాడయ్యా కస్తూరి
నిన్ను ఎక్కడైనా వెతికేది? ఇక్కడొచ్చి కూర్చున్నావా? నువ్వు భోంచలేదని అమ్మ చెప్పింది? ఆకలిగా లేదన్నయ్య. అలా భోంచకపోతే అన్ని సర్దుకుపోతాయా? ఒంట్లో ఇబ్బందులు వస్తే? నా వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అలా ఎప్పుడు అనకమ్మా, నీకు మేము ఉన్నాం కదా. నువ్వు మునపటి కస్తూరులాగా గలగలని నవ్వుతూ ఉండాలమ్మా. నీ ఇష్టానికి విరుద్ధంగా మీ అన్న ఎప్పుడు ఏం చేయలేదమ్మా. నీ పెళ్లి కూడా నీ ఇష్ట ప్రకారమే నేను చేశానమ్మా. కానీ దేవుడు నీకు ఈ పరిస్థితి కల్పించాడు. కానీ ఏది మన చేతుల్లో లేదమ్మా. ఎప్పటిలాగే మనం అందరూ సంతోషంగా ఉండాలమ్మా. అదే ఈ అన్నయ్య కోరిక. మర్చిపోలేకపోతున్నాను. ఏడవకమ్మా, ఏడవకమ్మా. దేవి, మావయ్య ఒకసారి లారా. సరే మావయ్య. ఒసే సీత, మురళి మావయ్య వస్తున్నాడే. అక్క ఎల్లొస్తాను. ఏంటి దేవి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. నువ్వు కస్తూరిని చూసావా? ఏం వెళ్ళి చూస్తాం మావయ్య, మమ్మల్ని చూస్తేనే ఏడుస్తుంది. మా వల్ల కావట్లేదు మావయ్య. మహాలక్ష్మిలా చూశాను కస్తూరిని. ఇప్పుడు తన మొహంలో ఏమాత్రం కళ లేకుండా పోయింది. తనని అలాగే వదిలేయకూడదు దేవి. నువ్వు వెళ్ళి తనతో చెప్పు, ఎప్పటికైనా తన సంతోషమే నా సంతోషం అని, జీవితాంతం తనని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని చెప్పు. సరే మావయ్య, మేము కస్తూరి దగ్గరికి వెళ్తాం. వస్తాం మావయ్య. వస్తాం మావయ్య. రే ముత్తు, ఆ హోటల్లో 2000 ఇవ్వాలి, తీసుకొచ్చావా? కళ్యాణ నాయన ఇంట్లో లేవు, అందుకే వచ్చేసాను. రంగా, ఆ పెళ్లింటికి ఎన్ని కిలోలు పంపించావు? 20 కిలోలు పండు. 20ఆ? రండి సార్. డాక్టర్ హచ్ గురించి విచారించాను. అయ్యో సార్, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. కస్తూరిని ఎవరు చేసుకున్నా నరికేస్తానన్నావట ఊరందరూ అంటున్నారు. మర్యాదగా నిజం చెప్పరా మురళికి, నీకు ఏంటో సమస్య? నిజం చెప్పకపోతే లోపలేసి మక్కలు ఎరగదీస్తా. సార్, కస్తూరి నాకు మేనకోడలేదు సార్. ఊరికే ఎగతాళి చేస్తాను. తనని నాకు ఇవ్వరని నాకు బాగా తెలుసు సార్. మురళి కస్తూరిని పెళ్లి చేసుకుంటాడని ఊళ్ళో అందరికి తెలుసు. ఒకవేళ కస్తూరి దక్కలేదని మురళియే ఏదైనా చేస్తుంటాడు సార్. ఎక్కమొక్క పెడుతున్నాడే. వాడిని విచారించండి సార్. విషయం ఏంటో బయటపడిపోతుంది, నన్ను నమ్మండి సార్. చూడు పాండు, కేసు ముగిసేంత వరకు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. రా బాబు. ఏంటి బామ్మా, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను. నేనే నిన్ను వచ్చి చూద్దామనుకున్నాను, నువ్వే వచ్చావు. కూర్చో బాబు, రా కూర్చో. కమల్ ఈ మధ్య నా మాట వింటం లేదు బాబు. కమల్ ఏడి? ఆడు లోపల ఉన్నాడు. కస్తూరి మొగుడు చచ్చిపోయిన దగ్గర నుంచి లోపలే ఉంటున్నాడు. తినడం లేదు, సరిగ్గా బడికి కూడా పోవడం లేదు, సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు బాబు. బాతో పడుకునే ఉంటున్నాడు. నన్నేం చేయమంటావు బాబు? నేను చూసుకుంటాను. కమల్కి మాత్రమేనా బాధ, మా అందరికీ బాధ ఉంది, ఏం చేయగలం? అవును, నువ్వు చెప్పినట్లుగా చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది బాబు. మనం మాత్రం ఏం చేయగలం? నువ్వు తలుచుకుంటే దానికి ఒక జీవితం ఇవ్వగలవు బాబు. దాని గురించి ఇప్పుడు ఎందుకులే బామ్మా, వదిలే. నేను వెళ్ళి కమల్ని చూసొస్తాను, నువ్వేం దిగులు పడకు, సరేనా? రే కమల్, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? ఏం కాలేదన్నా. నువ్వు ఇలా ఉంటే ఎలారా? కస్తూరిని అలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. నిన్ను చూస్తుంటే ఇలా తయారయ్యావు. కాలేజీకి వెళ్ళు, కస్తూరిని కలువు. నువ్వు కస్తూరితో మాట్లాడుతూ ఉంటే తన బాధ కాస్తేనే తగ్గుతుంది. పాపం రా కస్తూరి, ఒకసారి వెళ్ళి చూసిరా. తాతయ్య కొట్టికి తీసుకెళ్లి కేక్ కొనిస్తానన్నావు కదా, ఎప్పుడు కొనిస్తాం? అదంతా కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. కావాలి కొనివ్వు తాతయ్య.
ఏంటి ఆటలు జరగకూడదు జరిగితే రే పాండు ఊరికి ఆడుకుంటున్నావు పాడు చేసావు కదరా ఊరికేనా చిన్నపిల్ల ఇలా చేస్తే చచ్చిపోతానా అయ్యో తాతయ్య నీకు ఏ విషయం తెలియలేదు దీంతో గట్టిగా లాగితే చచ్చిపోతారు లేదమ్మా దీనివల్ల ఎవరు చనిపోరమ్మా అయ్యో తాతయ్య ఇలాగే డాక్టర్ మావయ్య మురళి మావయ్య దీంతో లాక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు అందుకే డాక్టర్ మావయ్య చనిపోయారు చూసారానా నేనప్పుడే అనుకున్నాను వాడే హంత కూడాని చిన్నపిల్ల నిజం చెప్పింది కదా ఇప్పుడేమంటారు లేదు పాండు మురళి అలాంటి పనులు ఎప్పుడు చేయడు ఎందుకనరు నలా మాంసం అమ్ముకునేవాడైతే హంతకుడు వాడు వడ్డీకి మారిస్తే మంచోడా అలా కాదు పాండు ఏది తెలుసుకోకుండా నిర్ణయం రాకూడదు వాడు మంచోడ్లా కనిపించాలనే ఒకే రోజులో పెళ్లికి ఒప్పుకుని మరుసటి రోజు హత్య కూడా చేశాడు ఊరికి సంబంధించి వాడు మంచోడు అంతే కదా వీడు చేసిన తప్పుకి పోలీసులు నా దగ్గరకు వచ్చి విచారిస్తున్నారు నేను దీన్ని ఊరికే వదలనన్నా పాండు పాండు ఆగరా మీరే పెళ్లి చేస్తారు తాళి తెచ్చుతారు నిందేమో పక్కోడి మీద వేస్తారు నింద వేయలేదు నిజమే చెప్తున్నాను కస్తూరిని ఎవరు పెళ్లి చేసుకున్నా నరుకుతానన్నావుగా ఈ రోజు నిజం చేసావుగా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ మీదే సందేహంగా ఉందరా రేయ్ మాటలు అదుపులో ఉంచుకో లేకపోతే ఏంటి నేనే నా చెల్లెల జీవితం పాడైపోయిందని బాధతో ఉంటే కుండు మీద కారం చల్లుతావా ఎరా నువ్వా బాధలో ఉన్నావు హంతకు నీ పక్కనే ఉంచుకుని పంచాయతీలు చేస్తున్నావు ఎవరిని హంతకుడు అంటున్నావు మురళిగారినేరా మా మావి గురించి తప్పక మాట్లాడుకురా నీ చెల్లెల్ని ముండ మొప్పిగా మూలన కూర్చోబెట్టింది ఏంట్రా పాండు పొగరా హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఏదో రోజు దొరక్కపోతావా ఏంటి ఆ రోజు నీ తోలు ఒలిచి నీ కొట్లోనే వేలాడదీస్తాను చూసుకో నువ్వు రాసిను వాడు సంగతులై వాడి గురించి పట్టించుకోవద్దు సీను వాడేదో వాగడే నువ్వు బాధపడుతూ కూర్చుంటావేంటి అది కాదు మామయ్య వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందగా కస్తూరి జీవితం అలా అవడానికి మనమేగా కారణం నువ్వేమంటున్నావు అర్థం కాలేదు అవును మామయ్య తనకి నచ్చిన వాడితోనే పెళ్లి చేయమని నువ్వు అనడం వల్ల మీ మాటకి పిలిపిచ్చి తనకి పెళ్లి చేశాను ఆ రోజే నువ్వు వద్దని చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదుగా కస్తూరి ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అనుకున్నాను అది తప్ప అంతా తలరాత మనమేం చేయగలం మార్చగలం మామయ్య నువ్వు తలుచుకుంటే విధిరాతనే మార్చగలం ఏంటి సీను నువ్వనేది అవును మామయ్య కస్తూరిని గనక నువ్వు పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి మామయ్య మా అందరి సంతోషం మీ చేతిలోనే ఉంది మామయ్య సీను సీను నా మాట విను పైకిలే సీను పైకిలే ఏం చేస్తున్నావు నువ్వు లే మా కుటుంబానికి నువ్వే చేస్తావేంటి పైకిలే మామయ్య నువ్వే ఒక మంచి చెప్పేది విను కళ్ళు తుడుచుకో కళ్ళు తుడుచుకో నా సంగతి అటుంచు ముందు కస్తూరికి ఇష్టమో కదో అడుగు దాని గురించి నువ్వు బాధపడకు మావయ్య అది నేను చూసుకుంటాను రే కమల్ ఏరా నీ దేవత నీకే సొంతమన్నావు ఇప్పుడేంటి కొత్తగా సీను అన్న మురళిని చేసుకోమన్నాడని ఊర్లో అందరూ అంటున్నారు ఇప్పుడేం చేస్తావురా నువ్వు మీకేం తెలుసురా నా కస్తూరి గురించి తను పెరిగే కొద్దీ తన మీద కోరిక కూడా పెరిగింది నేను పెట్టబోయే మొదటి ముద్దు తనకేరా ఎవడొస్తాడో చూస్తారా ఎవడొచ్చినా వాడి ప్రాణం తీస్తా నువ్వు చెప్పేది సరేరా ముందు దానికి ఊరు ఒప్పుకుంటుందా కస్తూరి ఒప్పుకుంటుందా నాదొక్కటే మాట
తను నా కస్తూరి. ఎవడు తనని తాకూడదు. ఎవడైనా పెళ్లి ప్రేమాని వచ్చాడనుకో వాణ్ణి చంపేస్తాను. హలో సార్, నమస్తే. ఇన్స్పెక్టర్ గారేనా అండి? అవును, ఎవరు మాట్లాడేది? సార్, నేను డాక్టర్ అరవింద్ గార్డియన్ ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మన కేసు ఎంతవరకు వచ్చింది సార్? ఆ కేసు గురించి విచారిస్తున్నాం. ఒక్క క్లూ దొరకలేదు సార్. సార్, మీరు ఎలా విచారిస్తున్నారో నాకు బాగా తెలుసు సార్. సార్, ఆ అమ్మాయి మేనమామే హంతకుడని నేను అంటున్నాను. మీరు ఆ విషయం వదిలేసి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు సార్. ఓకే సార్, నేను డైరెక్ట్ గా కమిషనర్ నే కలుస్తాను. సార్, నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని పట్టుకుని కోర్ట్ లో సబ్మిట్ చేసేంత వరకు మాకు బాధ్యత ఉంది. మీరు వెళ్ళి కమిషనర్ కలిస్తే కలవండి, మాకు ఏ సమస్య లేదు. కంప్లైంట్ ఇస్తాను సార్, మీరు నేను తెలుసుకుందాం. పెట్టండి సార్ ఫోన్. కస్తూరి అక్క, నీకోసం మురళి మావయ్య గుళ్ళ ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి. నీ జీవితం నాశనం చేసుకుని నా కొడుకు జీవితం కూడా నాశనం చేస్తుంది కదా. ఎందుకయ్యా మురళి ఇలాంటి పనులు చేస్తున్నా? మురళి, నీ ఆరోగ్యాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు. నన్నేం చేయమంటావు అత్తయ్య? కనీసం ఇలా చేస్తేనైనా ఆ పోలేరమ్మ మనసు కరిగి కస్తూరి జీవితానికి ఒక మంచిదారి చూపిస్తుందని నా ఆశ. మన కస్తూరికి ఒక మంచి జీవితం దక్కాలి అత్తయ్య. దేవి, దేవి, ఏందన్నా? ఒక నిమిషం రామ్మా. ఇదో వస్తున్నా. ఈ బండవాడి దగ్గర కోడి మాంసం తెచ్చాను, అన్ని ఎముకలే. అందుకే నేనే నాడు కొట్టుకెళ్ళమ్మా అనేసాను. ఏందన్నా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పన్నా. కస్తూరి ఎలా ఉందమ్మా? పర్వాలేదు అన్నయ్య, ఇంకా అరవిందిని తలుచుకొని ఏడుస్తూ ఉంది. చూస్తేనే పాపం అనిపిస్తుంది. తన్ని ఓదార్చిదామని చూస్తే నన్ను శత్రువులాగే చూస్తున్నారమ్మా. కస్తూరిని దక్కించుకోవాలని కోరుకున్నాను, కానీ తనకు దక్కిన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయాలనుకోలేదు. అది తెలుసన్నా, మీ మీద నమ్మకం ఉంది, అది మిమ్మల్ని నమ్ముతుంది. నాకు తెలిసినంత వరకు మురళియే హంతకుడు అంటున్నారు. అది చెప్తే గొడవకొస్తున్నారు. అదే నీతో చెప్దామని. అన్నా, కస్తూరి ఉన్న బాధల్లో ఏదోడు చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఇదే నేను చెప్పగలను. కసాయుడు మనసు మార్చగలవా? ఎంతైనా కఠినంగా ఉంది. పోన్నా. దేవి, ఆగు దేవి. రండి సార్. నమస్తే సార్. ఆ డాక్టర్ మటర్ గురించి ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు సార్. ఒకే ఊళ్ళో ఉన్నారు, చచ్చిపోయాడు. ఏమీ తెలియదు అంటున్నా? నిజంగా నాకు తెలియదు సార్. అవును, ఆ మురళి పాండు ఎలాంటి వాళ్ళు సార్? నిజానికి వాళ్ళిద్దరు మంచి మనుషులే, కానీ వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అంతకు మించి నాకేం తెలియదు సార్. మీకేమన్నా తెలుసామా? మాకేం తెలియదు సార్, కానీ డాక్టర్ బాబు చాలా మంచివాడు. దాచకుండా చెప్పమ్మా. దేవుడి మీద ఒట్టండి, నాకేం తెలీదు. సరే, దీని గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అట్టగండి. Thank you.
రే ఈ ఊళ్ళో చాలా మంది హంతకుడు తిరుగుతూ ఉన్నారురా. రే ఆగ్రా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నిన్నే అన్నానురా. ఏ నువ్వు హంతకుడో నీకు తెలీదా? ఏంట్రా వాగుతున్నావు? రే జైదీరా, అవునరా, హంతకుడిని హంతకుడు అని కూడా ఏమని అనమాటావు? ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా నువ్వేరా హంతకుడివి. ఒకే ఊళ్ళు కొట్టుకున్నారు, సిగ్గుగాలేదు. అది కదనా వాడు నన్ను హంతకుడు అంటున్నాడు. అవునను, వాడు అపోయా ఎక్కడే మాట్లాడాలో తెలీదా నీకు? వెళ్ళవయ్యా, నిన్నేం చేస్తావో చూడు. వెళ్ళమన్నాను కదా. ఓయ్ మీరు కూడా వెళ్ళండియా. పాండు, ఆ రోజు సీనుతో గొడవ పడినప్పుడు నేను ఏదో చేసి ఉండాలి, నాతోనే పెట్టుకుంటావా? వదిలే మరలే, వదిలే మరి, నువ్వు వెళ్ళు, వీడితో ఒంటరిగా మాట్లాడాలి. చూసుకోండి. ఏంటి మురళే, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నువ్వు బాగా తెలివిగలవాడు అనుకుంటే ఇలా చేస్తున్నావు ఏంది? దీనికి అంతరికే కారణం మీరే అన్నా. నేనేం తప్పు చేశానయ్యా? వాడు ఏం చేసినా సరే మీరు వాడికి వత్తాసు పలుకుతున్నారు, అందుకే నోటుకొచ్చినట్టు అవుతున్నాడు. ఇప్పుడు నన్నే హంతకుడు అంటున్నాడు. వాడే కాదయ్యా, ఈ ఊళ్ళో వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు. ఏంటన్నా మీరు అనేది? ఇలా రా, నేనే అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు జరిగిన నిజం ఏంటో చెప్పు. ఏం నిజమన్నా? పెళ్లి జరిగిన రోజు రాత్రి నువ్వే డాక్టర్ని గొంతులో నువ్వు చంపేశావు, అది నా మనవరాలు చూసింది. ఇప్పటికే నిజం చెప్పు మురళే. ఆ రోజు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తానన్నా. ఆ రోజు డాక్టర్ గొంతు నేను నులిమింది నిజమే, కానీ ఎందుకు అలా చేశానో మీకు తెలుసా? ఏంటి డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ఏమీ లేదంటున్నారు, మొహం అలా వాడిపోయింది. మీకు ఏదైనా లోటు జరిగిందా? కమల్ గురించే. కమల్ గురించా? ఏంటి విషయం? ఈ మధ్య వాడి ప్రవర్తన ఏం బాగాలేదు. నేను కస్తూరితో ముందే చెప్పాను, కానీ తనే నమ్మలేదు. ఈరోజు కస్తూరి బట్టలు తీసుకుని అదొలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ విషయం ఎవరితో చెప్పాలో తెలియక. డాక్టర్, కస్తూరి మిమ్మల్ని ఇష్టపడిందనే ఒకే ఒక కారణం వల్ల నా ఆశల్ని చంపుకుని మీకు ఇచ్చి పెళ్లి చేపిస్తే మొదటి రోజే మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావా? కమల్ అంటే ఎవరనుకున్నావు? నా ప్రాణం రా. నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇదే జరిగింది. ఏందే అట్టా చెప్పాడు? వాడే మనిషయ్యా, చచ్చిపోయేటప్పుడు అట్టని మాట చెప్పి చచ్చాడు. కమలు ఏమీ తెలియని అమాయకుడు కదా, అలాంటి వండి పోయి చచ్చా. అందువల్లే డాక్టర్ గొంతు నిలిమాను. నేనెవరైనా హత్య చేస్తానా అన్నయ్య? సరే వదిలేవయ్యా, ఇప్పుడు నిజం తెలిసింది కదా. డాక్టర్ ఎలా చచ్చుంటాడు? లక్ష్మి, ఎవరు? నేనేనే. రావదునా, కూర్చోదునా. ఎలా ఉన్నావమ్మా? ఏదో ఉన్నావు లేవదునా? కాఫీ తీసుకురమ్మంటావా వదునా? వద్దమ్మా, కూర్చో. ఏమైందే, మా ఇంటి వైపే రావట్లేదు, నా కోడలు కూడా రావట్లేదు. అది చిన్న పిల్ల, నువ్వైనా దానికి చెప్పొచ్చు కదా. అది చేసిన పనికి నీ ఇంటి గడప ఎలా తొక్కమంటావు వదినా? నా మొహం ఎలా చూపించను వదినా? నువ్వే చెప్పు వదినా. దానికైనా అలా వదిలేస్తామా? జరిగింది ఏదో జరిగిపోయింది, అదే తలుసుకుంటూ కూర్చుంటే ఎట్టా? దానికి నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పాలి. నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పొదినా. మనం ఈ రోజు ఉంటారు, రేపు పోతాం. జీవితాన్ని అనుభవించాల్సిందే చిన్నపిల్లలే కదా. నా మాటిని లక్ష్మి, పిల్లకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. నేను నా బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థమవుతుంది వదినా. ఏదో మాట్లాడాలన్నావు కదా మాయా. మాట్లాడాలని పిలిచాను, నువ్వు మాట్లాడితే విందాం అనుకుంటున్నాను. దయచేసి మనసు విప్పి మాట్లాడుకొస్తారు. ఇక మాట్లాడటానికి ఏముంది మావయ్య, నువ్వు నన్నే తలుచుకొని జీవిస్తున్నావు. కానీ నేను అలా కాదు కదా మావయ్య. నీ ప్రేమని త్యాగం చేసి
నాకు నచ్చిన వాడితో నాకు పెళ్లి చేసావు. నీ గురించి ఆలోచించుకోలేదు. నాకే లొట్టు లేదు మావయ్య. ఇలా జరగాలని నా తలరాత. నేను ఇలాగే ఉంటాను. నా జీవితం ముగిసిపోయింది. కస్తూరి, అవును మావయ్య, నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్ల పంపలతో సుఖంగా ఉండాలి. నాకు అదే చాలు మావయ్య. నా కస్తూరిని ఇంతకు ముందులాగా చూడాలి. ఈ ఊరు కూడా అదే కోరుకుంటోంది. నాకిప్పుడు కూడా నీ విషయంలో బాధ్యత ఉంది కస్తూరి. నా జీవితాన్ని ఎప్పుడు నేను ఒంటరిగా ఊహించుకోలేదు కస్తూరి. నీకు తోడుగా నేనుంటాను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు సరే అని చెప్పు. జీవితాంతం ఈ మావయ్య నీకు తోడుగా ఉంటాడు. చెప్పు కస్తూరి. మావయ్య, నా మనసులో నీకు దైవస్థానాన్ని ఇచ్చాను. నిన్ను ప్రార్థించగలను. నీతో కలిసి జీవించలేను. క్షమించు మావయ్య. కస్తూరి ఆగు. ఏమీ అర్థం కావట్లేదు. వాడు నడితే వీడు అంటున్నాడు, వీడు నడితే వాడు అంటున్నాడు. హత్య చేసిన వాడు ఎవడో కనిపెట్టి లోపల నెత్తి మీద నెంట్రుకలు రాలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏమైనా ఉందా? ఏంది పొగరా, ఎవడ వల్ల కంది నా వల్ల అవుద్ది, నా వల్ల అయింది ఎవడ వల్ల కాదు తెలుసుకో. ఇదిగో చూడు, చెడ్డి ఇప్పేసి రోడ్డు మీద తరివేస్తాను. మూసుకుని ఉండాలి. అయ్యో, నువ్వు చేసినా చేస్తావే, కానీ ఒకటే, పోలీసులు కనిపెట్టేలోపు నేను కనిపెట్టి తీరతానే. ఓయ్, నోరు ముసుకొని ఉండవయ్యా. మురళి అంతకడంటే నిన్ను చంపేస్తాడు. పాండును అంతకడంటే నీకు దొరికే ముక్కా చొక్కా దొరకదు. నీ పంచాయతీ తీసుకెళ్లి బయట పెట్టుకో. నీ పంచాయతీ గురించి నాకు తెలీదా? ఏయ్, ఏంది నోటికొచ్చిన మాట్లాడుతున్నా? నీ పంచాయతీ చేశానంటే 18 గ్రామాలు వణుకుతాయి. నువ్వు నా ముందు జుజ్జుబీవి. ఓయ్, నోరు ముసుకొని ఉండలేవో. అరచిన కోట మర్చిపోయావా? నీ నాన్న ఏదో నాయకుడు కాబట్టి అదే నీకు ఇచ్చారు. మిగతా విషయాల్లో నువ్వు చాలా వేస్ట్ అయ్యా. ప్రతి విషయంలో ఇన్సల్ట్ చేస్తుందే. ఏ విషయమైనా సరే నాతో చెప్పండి. హత్యకు కారణం ఏంటో మీరు కనిపెట్టారా సార్? డాక్టర్ మర్డర్ కేసు దాదాపు ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. అలాగా? అవును. ఊళ్ళో విచారించగా మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం హంతకుడికి మేము చాలా దగ్గరగా వచ్చాం. వాడు మా నుంచి తప్పించుకోలేడు. ఇంకో 2-3 రోజుల్లో వాడిని పట్టుకుంటాం. ఇక్కడే కూర్చుందాం. ఏంటాక ఈ మధ్య అసలు కనపట్టలేదు? కస్తూరి పెళ్ళైపోయాక మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ రోజే వస్తున్నానక్క. విషయం తెలియగానే కంగారు పడుతూ వచ్చాను. ఏం చెప్పంటావు? మేం ఎంత చెప్పినా వినిపించుకోకుండా అది పట్టుదలగా డాక్టర్నే పెళ్లి చేసుకుంటానంది. తలరాత దాని వల్ల మా మనశ్శాంతి పోయింది. అంతా విధిరాతే. తలవక పని పంచుకొని ఈ పెళ్లి పనులన్నీ బాగానే చేశారు. కాలపారని ఆరకముందే తన జీవితం ఇలా అయిపోయింది. ఏంటి, నీ కొడుకు మురళి దగ్గరుండి అన్ని చేశాడు. మురళి, అన్నం పెట్టమంటావా? మురళి, ఏంటయ్యా, బాగున్నావా? బాగున్నాను. విషయం తెలిసింది. చాలా బాధపడ్డానయ్యా. ఆ పెళ్లిలో మన మురళి అడవడిగా ఆ డాక్టర్ గురించే పట్టించుకున్నాడు. ఆయనకి పండ్లు ఇవ్వడం ఏంటి, పాలు ఇవ్వడం ఏంటి, నా కొద్దిగా ఇవ్వరా అంటే నీకు ఇవ్వను డాక్టర్కే ఇస్తాను అన్నాడు. ఆ డాక్టర్ని అంత బాగా చూసుకున్నాడు. ఇదంతా కస్తూరి మీద ఉన్న ప్రేమతో కదా కమల్ చేశాడు. అంతా నాశనం అయిపోయింది. నువ్వు చెప్పింది కూడా నిజమే. అన్నా, బామ్మతో రమ్మని చెప్పావు. నేనే పిలవమని చెప్పాను. ఏంట్రా కమలది, నువ్వు ఒక పక్క, కస్తూరి ఒక పక్క బాధపడుతూ కూర్చుంటే ఏంట్రా అర్థం? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక కస్తూరిని ఒంటరిగా ఉండే వదలుచుకోలేదురా. నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనేరా నా భార్య, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. తనని సంతోషంగా చూసుకోవడం కంటే నా జీవితంలో ఇంకేం కావాలరా? శ్రీనుతోనూ దేవితోనూ మాట్లాడేశానరా. నువ్వు వెళ్ళి కస్తూరిని కలిసి నేను చెప్పానని చెప్పు. ఎందుకంటే తను ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చెప్తేనే వింటుందిరా. అర్థమైందా?
ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు మౌనంగా ఉన్నావేంటి ఏం ఆలోచిస్తున్నావురా ఏం ఆలోచించట్లేదన్న నేను వెళ్ళి మాట్లాడతాను కస్తూరి నీదే తను కుదరదు అన్నా నేను ఒప్పిస్తాను ఓకేనా అన్న అందుకనే నేను రమ్మన్నాను వస్తాను ఆ సరే అన్న అసలు ఎవరు నిన్ను ఈ పనులు చేయమన్నారు ఇంకెవరు చేస్తారు అత్తయ్య ఎక్కడ తాళ్ళొప్పని పాడుకుంది సరే ముందు నులే ఏయ్ కూర్చోరా లెగోమంటున్నాను కదా నువ్వు కూర్చోరా ఏంట్రా మౌనంగా కూర్చున్నావు ఏం లేదు मुरली अन्न उन्नाडे आयन ना दच्ची निली चेसुकोवालनि बाधपड़ुतुन्नावनि एंत स्वार्थंगा माट्लाडुतुन्नाडो चूसावा निन्नु अर्थं चेसुकोलेदु नुव्वु एवरिनि पेल्लि चेसुकोवद्दु कस्तूरी नीकु नेनु नाकु नुव्वु मनमिद्दरं इलागे उंडिपोदां कस्तूरी नेनु तप्प निन्नु एवरु बागा चूसुकुंटारु చెప్పు కస్తూరి వద్దు కస్తూరి మనకి ఇంకెవరు వద్దు నువ్వు నా మాట వింటావు కదా నేనంటే నీకు ఇష్టమే కదా మనం ఇలాగే ఉండిపోదాం కస్తూరి ఏమంటావు కస్తూరి కమల్ ఇక్కడ ఏం చేస్తున్నారురా నిన్ను ఆ రోజే కస్తూరికి చెప్పానురా కానీ తలేనప్పటికీ ఈ రోజు నిన్ను ఏం చేస్తానో చూడరా ప్లీజ్ అన్న నేను ఏం చేయొద్దన్నా కస్తూరి అంటే నాకు ప్రాణం అన్న తన నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంకా నాకుంటే ఎవరు ఉంటారన్న చెప్పన్నా నువ్వు అనుకుంటున్నట్టు ఏ తప్పు జరగలేదన్నా కస్తూరి నా లోకం అన్న తను లేకుండా నేను ఎలా ఉంటానన్న చెప్పన్నా అన్న అన్నా ప్లీజ్ అన్న కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్న ప్లీజ్ అన్న కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్న ప్లీజ్ అన్న కస్తూరి తప్పితే నాకు ఇంకెవరు తెలియదు అన్న అన్న ప్లీజ్ అన్న కస్తూరిని వదిలేయన్న అన్న ప్లీజ్ అన్న లెగోరా
ముందు కళ్ళు తుడుచుకో. వీడు అర్థం కావడం లేదే, వీడిని నమ్మచ్చా? తెల్లవారిని ఈ విషయం ముందు కస్తూరితో చెప్పాలి. వరా, ఎవరిచ్చి పంపించారు? అక్కే ఇచ్చింది. అక్క, సరే నువ్వు వెళ్ళమ్మా. అటువంటిదేం లేదమ్మా, మెడికల్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందులోకి మందెక్కించేటప్పుడు కొంచెం గాలి ఉంటుంది. ఆ గాలితో పాటే మనం ఎవరికైనా ఇంజెక్ట్ చేశామంటే దానివల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్లే డాక్టర్లందరూ ఆ గాలిని బయటికి తీసేసి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? అలాగా, ఇందులో అంత కాదుందా? చదివిన మెడిసిన్ మిగతా వాళ్ళ ప్రాణం కాపాడుతుంది. నువ్వు చెప్పినట్టు నీ ప్రాణం తీస్తుంది. రే డాక్టర్, ఆ మురళి గారు ఏం చెప్పినా విట్టం లేదురా. రే కమల్, నువ్వేనా రాది? నిన్నరా వెతుకుతున్నాను. కస్తూరి, కస్తూరి, ఊరి పొలి మీద దగ్గర మురళి కమ్మలు కొట్టుకున్నారు, ఇల్లు ఏందో చూడు. రే కమల్, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళవురా. రా, ఏయ్
నువ్వెవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనమిద్దరం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. పోతారని నువ్వు ఇప్పుడు నిరూపించావు కదరా. నువ్వు నా తమ్ముడు అని నేను మాటలతో చెప్పలేదురా. ఆ మాటల వెనక నీ మీద ప్రాణం ఉందిరా, దాన్ని వేళ్లతో పెకలించేశావు కదరా. నేను చేసుకోబోయే అమ్మాయిని నువ్వు తల్లిలా చూసుకుంటావేమో అనుకున్నానరా. అలాగే కస్తూరి కూడా అనుకుంది, కానీ తననే తప్పుగా చూసావు కదరా. ఇది నీ తప్పు కాదురా. మంచేదో చెడేదో తెలుసుకోకుండా పాఠాలు చెప్పే టీచర్ ని ప్రేమించడం, పెళ్లైన పక్కింటి ఆడదాన్ని ప్రేమించొచ్చు అనే ఈ సమాజం చేసే తప్పురా. ఇలా తప్పుగా చూస్తుంటే ఆడపిల్లలు ఎలా బతకగలుగుతారా? దీన్ని ఎవరు మగతనం అనర్రా. నేను ఎంత ప్రాణంగా చూస్తున్నా రా, లేవరా.